హాయ్ అండి వెల్కమ్ టు తెలుగునేత్ర ఈరోజు ఈ వీడియోలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రిలీజ్ అయినటువంటి అమెరికన్ హారర్ కామెడీ ఫిలిం బీటిల్ జూస్ మూవీ స్టోరీ చూద్దాం ఈ మూవీకి ఐఎండిపి రేటింగ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ బార్పరా అండ్ యాడమ్లు వింటర్ రివర్ కనెక్ట్ కట్లోని ఒక మంచి పీస్ఫుల్ హౌస్లో నివసిస్తుంటారు బార్పరాకు కజిన్ అయినటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ జైన్ ఆ ఇంటిని అమ్మాలని చాలా ప్రాఫిట్ వస్తుందని వాళ్ళను ఫోర్స్ చేస్తూ ఉంటుంది బట్ బార్బరా అండ్ ఇంకా యాడమ్లు దానికి ఒప్పుకోరు యాడమ్ ఇంకా బార్బరాలు కార్లో హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళి తిరిగి వస్తుంటే ఎదురుగా వస్తున్న కుక్కపిల్లకు కార్ గుద్దకుండా తప్పించబోయి బ్రిడ్జ్ నుంచి కింద వాటర్లో పడిపోతారు ఆ తర్వాత ఇంటికి తడిబట్టలతో వెళ్తారు కానీ వాళ్ళకు ఆ యాక్సిడెంట్ గురించి గుర్తులేదు ఇంట్లోని ఫైర్ దగ్గర చలి కాచుకుంటున్న టైంలో బార్బరా వేళ్లపై మంటలు వెలుగుతూ ఉంటాయి అయితే అసలు ఏంటి అని బయటకు బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి చూసొస్తా అని ఆడమ్ అవుట్ సైడ్ స్టెప్స్ దిగేసరికి వేరే ఏదో లోకంలోకి వెళ్ళినట్లుగా అంటే నెదర్ వరల్డ్లోకి అడుగు పెడతాడు అదొక డిఫరెంట్ ప్లేస్ ఒక వింత జంతువు తనపై దాడి చేయబోతుంటే బార్బరా వచ్చి యాడమ్ను లాగి టూ అవర్స్ అయింది నువ్వు బయటికి వెళ్ళి ఇంతసేపు ఏంటి అని చెప్పి తనకొకటి చూపించాలని లోపలికి తీసుకెళ్ళి మిర్రర్లో వాళ్ళు కనపడట్లేదని అండ్ ఇంకా అక్కడ ఇంట్లో ఒక బుక్ అది ఎక్కడిదో తెలియదని చూపిస్తుంది ఆ బుక్ వచ్చేసి హ్యాండ్ బుక్ ఫర్ ద రీసెంట్లీ డిసీజ్డ్ బార్బరాకు ఏ అర్థం కాక ఆ నదిలో పడిన దగ్గర నుండి మనం ఎందుకు మాయమైపోయాము మనం స్వర్గానికి దారిలో ఉన్నామా లేదా నరకానికి దారిలో ఉన్నామా అని ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ డే జేన్ వీళ్ళ ఇంటి అవుట్ సైడ్ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ టైంలో ఆడమ్ పైనుంచి చూసి పిలుస్తూ ఉంటాడు కానీ తనకు వినిపించదు ఇంకా కనపడదు కూడా అప్పుడే బార్బరా ఆ బుక్ చూస్తూ రూల్ ప్రకారం బ్రతికున్న వాళ్ళు చనిపోయిన వారిని చూడలేరు అని ఈ బుక్లో రాసి ఉందని ఇంకా మనం ఆఫ్టర్ లైఫ్లో ఉన్నామని చెప్తుంది ఇక ఇద్దరు వాళ్ళు చనిపోయారని వారి ఆత్మలు ఈ ఇంట్లో చిక్కుకున్నాయని అర్థమవుతుంది ఆ తర్వాత న్యూయార్క్ న్యూయార్క్లో ఉండే డీడ్జ్ ఫ్యామిలీకి ఆ ఇంటిని అమ్మేస్తుంది ఆ ఫ్యామిలీలో ఫార్మర్ రియల్ ఎస్టేట్ డెవలపర్ చార్లెస్ అండ్ అతని సెకండ్ వైఫ్ డెలియా అండ్ ఇంకా ఫస్ట్ వైఫ్ కూతురు లిడియాలు కలిసి ఉంటారు ఇంకా డెలియా ఆ ఇంటిని రెనోవేట్ చేయడానికి ఓతో అనే ఇంటీరియర్ డిజైనర్తో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటుంది అయితే బార్బరా అండ్ ఇంకా యాడమ్లకు ఈ ఇంటిని వేరే వాళ్ళు తీసుకోవడం నచ్చక ఆ ఫ్యామిలీని భయపెట్టి అక్కడ నుండి పంపిద్దామని అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరికి కనపడరు కదా సో ఇక ఏం చేయలేకపోతారు డెలియా అండ్ ఓతోలు ఎటిక్ పైకి వెళ్తూ ఉంటే వాళ్ళను వెళ్ళనివ్వకుండా యాడమ్ డోర్ క్లోజ్ చేస్తాడు ఇక డెలియా వాళ్ళు కీస్ లేవని కిందకు వెళ్ళిపోతారు ఇక బార్బరా వాళ్ళని ఏం చేయలేకపోతున్నామన్న కోపంతో ఇంటి నుండి బయటకు వెళ్తుంది అప్పుడే అక్కడ శాండ్ వామ్స్ అటాక్ చేయబోతుంటే వెంటనే యాడమ్ తన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు లోపల ఒక టెలివిజన్ ఆన్ అయ్యి అందులో బీటిల్ జ్యూస్ అనే ఒక గోస్ట్ తనని తాను ఒక ఎగ్జాయిస్ట్గా అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటాడు సో అతను వీళ్ళకేమన్నా హెల్ప్ చేస్తాడేమో అని అనుకుంటారు బట్ అంతకంటే ముందు ఆ బుక్ను ఇంకోసారి చదవాలనుకుంటారు నెక్స్ట్ సీన్లో లీడియా లాన్లో ఫొటోస్ తీసుకుంటూ పైన ఎటిక్ వైపు చూసి అక్కడ విండోలో ఇద్దరు నిల్చొని ఉండడం చూస్తుంది అంటే బార్బరా అండ్ యాడమ్లు తనకు కనపడుతున్నారు అప్పుడే అక్కడకు జైన్ వస్తుంది లీడియా జైన్ను ఈ ఇంట్లో ఎవరుండేవాళ్ళని అడిగితే ఒక కప్పులు ఉండేవాళ్ళని నీళ్లలో మునిగి చనిపోయారని చెప్పి ఎటిక్ తనకిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎటిక్పై యాడమ్ ఆ బుక్లోని ఇన్స్ట్రక్షన్స్తో గోడపై డోర్ సింబల్ను గీసి ఆ గోడను డోర్లా తయారు చేస్తాడు ఆ తర్వాత దానిపై త్రీ టైమ్స్ నాక్ చేయడంతో అది డోర్లాగా ఓపెన్ అయిపోతుంది ఇక యాడమ్ అండ్ బార్బరాలు ఆ డోర్ ద్వారా ఇంకో వాళ్ళలోకి ఎంటర్ అవుతారు లిడియా ఆ కేసుతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడున్న బుక్ను చదువుతుంది అక్కడ బార్బరా వాళ్ళు వెళ్ళిన నెదర్వోల్డ్లో అందరు మనుషులు డిఫరెంట్గా అంటే ఫేసెస్ బాడీ వింతగా ఉంటుంది అండ్ అక్కడ ఎంక్వైరీ దగ్గర ఒక ఆమె బార్బరా వాళ్ళను అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతుంది కానీ బార్బరా వాళ్లకు ఏం అర్థం కాదు అసలు ఎవరి కోసం అపాయింట్మెంట్ దేనికి అని అడుగుతారు దానికి ఆమె మీ కేస్ వర్కర్ జూనో కోసం అని చెప్తుంది సో ఇక బార్బరా వాళ్లకు చనిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఒక కాంప్లెక్స్ బ్యూరోక్రసీలా మారిందని అర్థమవుతుంది ఇక బార్బరా వాళ్ళు సీరియల్ నెంబర్ రావడంతో జూనోను మీట్ అవుతారు జూనో బార్బరా వాళ్ళలో డీచ్ ఫ్యామిలీని వెళ్ళ జూనో బార్బరా వాళ్ళ ఇంట్లో ఉంటున్న డీచ్ ఫ్యామిలీని వెళ్ళగొట్టడానికి హెల్ప్ చేస్తా అంటుంది ఇంకా బార్బరా వాళ్ళు బీటిల్ జ్యూస్ గురించి అడిగితే జూనో తన అంతకుముందు తన దగ్గర ఫార్మర్ అసిస్టెంట్ అని ఇప్పుడు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకుంటున్నాడని ఎగ్జాయిస్ట్గా చేస్తూ బ్రతికున్న వాళ్లను ఇబ్బంది పెడుతుంటాడని ఇంకా తన పేరును త్రీ టైమ్స్ పిలిస్తే తను బయటికి వస్తాడని తను మీ సిమెంటరీలోనే ఉన్నాడని చెప్పి తన దగ్గర హెల్ప్ తీసుకుంటే మీ బాధలు ఎక్కువ అవుతాయని కూడా వాన్ చేసి మాయమైపోతుంది ఇక బార్బర్ అండ్ యాడమ్లు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి డీచ్ ఫ్యామిలీను భయపెట్టాలనుకుంటారు చార్లెస్ పారానార్మల్ రీసెర్చర్తో కాల్ మాట్లాడుతూ మేము ఉంటున్న ఇంట్లో గోష్ ఉన్నాయని మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయమని చెప్తాడు ఎందుకంటే అలా చెప్పి వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ తీసుకోవచ్చని బార్బర్ అండ్ యాడమ్లు వాళ్ళపై క్లాత్ వేసుకొని చార్లెస్ను డెలియాను భయపెట్టాలనుకుంటారు కానీ వాళ్ళు అది లిడియానే చేసి ఉంటుందని అనుకొని పట్టించుకోరు లిడియా బార్బరా వాళ్ళను ఫొటోస్ తీసి చూస్తే వాళ్ళ కాళ్ళు కనపడవు అండ్ వాళ్ళు చనిపోయారని తనకు తెలుసని ఎటిక్కు తను వెళ్ళిందని ఇంకా బుక్ కూడా చూశానని చెప్తుంది ఇక ఆ తర్వాత ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు అయితే డీచ్ ఫ్యామిలీని ఇంటి నుండి పంపించడానికి బీటిల్ జ్యూస్ను పిలుస్తారు ఆ తర్వాత దాని ప్రవర్తన చూసి వీళ్ళు తను అనవసరంగా తీసుకొచ్చామని అనుకుంటారు సో ఇక వీళ్ళే ఎలాగో డీచ్ ఫ్యామిలీని భయపెట్టాలనుకుంటారు డీచ్ ఫ్యామిలీ డిన్నర్ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు బార్బరా వాళ్ళు వాళ్ళను భయపెట్టడానికి ట్రై చేస్తూ సాంగ్ పాడతారు దానికి చార్లెస్ వాళ్ళు భయపడకుండా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు సో బార్బరా వాళ్ళు వాళ్ళను భయపెడదామనుకొని వాళ్లకు తెలియకుండానే వాళ్ళను ఎంటర్టైన్ చేస్తారు ఆ తర్వాత లిడియా తీసిన ఫొటోస్ చూడటం కొంచెం అన్యూజువల్ థింగ్స్ జరగడంతో ఇంట్లో గోష్ ఉన్నాయని రియలైజ్ అయ్యి ఆ ఇంట్లోని వాళ్ళు వాటిని వెతకటం స్టార్ట్ చేస్తారు అందరూ కలిసి ఎటిక్ పైకి వెళ్తారు ఓతో ఆ బుక్ను చూసి ఎవరు చూడకుండా దాన్ని తనతో తీసుకెళ్తాడు బీటిల్ యూస్ మాన్స్టరస్ స్నేక్లా మారి డీచ్ ఫ్యామిలీని భయపెట్టడానికి ట్రై చేస్తాడు బార్బరా వాళ్ళు తనని తిరిగి అక్క నుండి పంపడానికి ట్రై చేస్తారు ఇది జూనో అక్క నుండి చూసి బార్బరా అండ్ యాడమ్లను నెదర్ వరల్డ్కి పిలిచి బీటిల్ జ్యూస్ను పిలిచినందుకు వాళ్ళపై కోప్పడుతుంది అండ్ ఇంకా దీనివల్ల గోస్ట్ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ అయిందని తిడుతుంది సో ఇక జూనో వీళ్ళను మీరు ఎలాగైనా వాళ్ళను భయపెట్టి ఆ ఇంటిని ఖాళీ చేసేలా చేయమంటుంది ఆ తర్వాత బార్బర్ అండ్ యాడమ్లు డిఫరెంట్ ఫేసెస్తో తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి భయపెట్టడానికి ట్రై చేస్తారు కానీ చార్లెస్ ఇంకా ఓతోలు కలిసి ఆ టౌన్ను సూపర్ న్యాచురల్ స్పాట్గా చేయాలనుకుంటారు ఇక చార్లెస్ ఫార్మర్ బాస్ మ్యాక్సీ డిన్నర్కు ఇన్వైట్ చేస్తాడు ఈ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేస్తానని కానీ గోష్ ఉన్నట్లు ప్రూఫ్ కావాలని అడుగుతాడు ఇక ఓతో ఆ హ్యాండ్బుక్ ద్వారా ఇంకా బార్బరా గోష్లను పిలుస్తాడు ఆ రెండు ఆత్మలు అక్కడికి వస్తాయి కానీ అవి రెండు కాలిపోతూ ఉంటాయి అయితే ఓతోకు ఎక్ససైజు చేయాలని అర్థమవుతుంది కానీ లీడియా బార్బరా వాళ్ళను చూసి బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తనకి మంచి ఫ్రెండ్స్ అయ్యారు లీడియా వాళ్ళను కోల్పోవటం ఇష్టం లేక ఎట్టిక్ పైకి వెళ్ళి బీటిల్ జ్యూస్ను పిలుస్తుంది బార్బరా వాళ్ళను కాపాడమని అడుగుతుంది దానికి దానికి బీటిల్ జ్యూస్ ఒక కండిషన్తో సరేనంటాడు అదేంటంటే లిడియా తను మ్యారేజ్ చేసుకోవాలని ఎందుకంటే తను తను పెళ్లి చేసుకోవడంతో హ్యూమన్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చని లిడియా బార్పరా అండ్ యాడమ్ల కోసం ఆ కండిషన్కు ఓకే చెప్తుంది బీటిల్ జ్యూస్ బార్పరా వాళ్ళను ఎక్ససైజం నుండి ఫ్రీ చేస్తాడు ఆ తర్వాత ఒక స్కారి మినిస్టర్ను పిలిచి లిడియాను మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ బార్బరా శాండ్వామ్ నుంచి ఒక వింత జీవితో బయటకు వచ్చి లిడియాను సేవ్ చేస్తుంది దీంతో డీచ్ ఫ్యామిలీ అండ్ ఇంకా బార్బరా యాడమ్లు కలిసి ఆ ఇంట్లో హ్యాపీగా జీవిస్తూ ఉంటారు నెక్స్ట్ సీన్లో బీటిల్ జూస్ నెదర్వోల్డ్లో ఆఫ్టర్ లైఫ్లో తన టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అయితే తన నెంబర్ చాలా దూరంలో ఉంటుంది అయితే పక్కనే క్యూలో ఉన్న నెక్స్ట్ నెంబర్ అయినటువంటి ఒక విచ్ కూర్చొని ఉంటుంది అయితే బీటిల్ జూస్ ఆ టికెట్ను ఎక్స్చేంజ్ చేస్తాడు దాంతో ఆ విడ్చుకు కోపం వచ్చి తన వైపు చూసి తన తల చిన్నగా అయ్యేలా చేస్తుంది దాంతో మూవీ ఎండ్ అవుతుంది సో ఇదండి బీటిల్ జ్యూస్ మూవీ స్టోరీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్